నేను తెలియజేస్తున్నాను. అట్లాగే శిల్పారామం వ్యవస్థ ఏంటంటే, హైదరాబాద్లో మీరు చూసి ఉంటారు అక్కడ ఉండేది, విడిపోయిన తర్వాత ఇప్పుడు 6 జిల్లాల్లో ఉన్నాయి. మన దగ్గర కూడా ఈ స్థలాన్ని బట్టి చూస్తే శ్రీకాకుళం పక్కనే కాబట్టి ఉన్న శిల్పారామంలో ఇది బెస్ట్ అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ విధంగా కలెక్టర్ గారు వారి బృందం తీర్చిదిద్దుతారనేటటువంటి ఆశ కూడా నాకు ఉంది. మంచి సైటు, వాస్తు ప్రకారం కూడా నది దాటిపోయాం, మనకు ఉత్తరం దిశలో ఉత్తర ఈశాన్యానికి నీరు పారుతుంది, అందుకే ఈ స్థలానికి మంచి ప్రభావం ఉంది. మరి చాలా చక్కగా ఇప్పటికే చెట్లు, మామిడి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా చక్కనైనటువంటి ప్రదేశంలో సెలెక్ట్ చేశారు, చాలా బాగుంది అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి శాఖ కూడా, మేము అనుకుంటుంటాం ఇక్కడ కాకినాడలో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటే ఏఆర్ రెహమాన్ వచ్చాడు, అక్కడ 4-5 కోట్లు ఖర్చు పెట్టారు. అలా అనుకుంటే మన సముద్ర తీరాన్ని కూడా కలింగపట్నంలో మన కలెక్టర్ గారు వీళ్ళు అక్కడ చాలా బాగా చేశారు. దాని తర్వాత సంక్రాంతి సంబరాలు, అవి కూడా మన అలవాట్లు. అనుకుంటూ టూరిజానికి ఎక్కువ సర్వీసెస్ రావాలి, సర్వీసెస్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అందుకు సర్వీసెస్ హైదరాబాద్లో కానీ పెద్ద నగరాలు అన్నింటిలో కూడా ఏ స్టేట్లో ఉన్నాయో అక్కడ సర్వీసెస్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అలాగే మన రాష్ట్రంలో కూడా సర్వీసెస్ ద్వారా ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి పద్ధతిలో ఈ శిల్పారామాలు, అదేవిధంగా బీచ్ ఫెస్టివల్స్, వీటన్నిటిని కూడా హ్యాపీ సండే, ఆనంద ఆదివారం కూడా పెట్టి ఇవన్నీ చేయించి మరి ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, ఈ దేశంలోనే నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో అందులో భాగంగానే ఈరోజు ఈ శిల్పారామం కార్యక్రమం శ్రీకాకుళంలో జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది.